హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ హ్యాండ్స్ అటాచ్ చేయడం అనేది కరెక్ట్గా లేకపోయినా సరే చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి అంటే మీరు ఎలా కట్ చేశారో ప్రాపర్ వేలో అదే విధంగా అటాచ్ చేయాలన్నమాట ఫస్ట్ హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ సెంటర్లో మనం చిన్నగా నాట్ అనేది ఇస్తామన్నమాట ఇది సెంటర్ పాయింట్ అని ఆ సెంటర్ పాయింట్ని ఇలా షోల్డర్ మధ్యలో కరెక్ట్గా పెట్టి షోల్డర్ మధ్యలో చూసుకోండి షోల్డర్ మధ్యలో కరెక్ట్గా రావాలన్నమాట ఇప్పుడు షోల్డర్ మధ్య నుంచి మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు పావించా ఆపించా పావించు కంటే ఎక్కువ నేనైతే పావించు కంటే కొద్దిగా ఎక్కువ కంటే కొద్దిగా తక్కువ అంటే నాలుగు గీతల వరకు నేను ఖర్చు అనేది పెడతాను హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఈక్వల్గా మీరు ఎంత ఖర్చుతో స్టార్ట్ చేశారో అంతే ఖర్చుతోటి చివరి వరకు కూడా కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టేటప్పుడు ఇక్కడ చూడండి హ్యాండ్స్ని లాగడం కానీ బ్లౌజ్ని లాగడం కానీ అస్సలు చేయకూడదన్నమాట ఇలా లాగి కుట్టడంలో హ్యాండ్ కానీ బ్లౌజ్ కానీ ఎక్కువ తక్కువలు అయిపోతాయి ఇలా ఎక్కువైపోయినప్పుడు కట్ చేసేయడం తర్వాత మెజర్మెంట్స్ అనేవి తేడా వచ్చేయడం ఇలా జరుగుతుందనమాట వీటి వల్ల మెయిన్ చెస్ట్ దగ్గర కూడా పట్టేసినట్టుగా ఉండడము చెస్ట్ దగ్గర కరెక్ట్గా ఉండకపోవడము లాగి పెట్టి కుట్టినప్పుడు చెస్ట్ దగ్గర కూడా అంటే చంక దగ్గర కూడా పట్టేసినట్టు ఉంటుందన్నమాట ఇవన్నీ చూసుకొని మీరు ఈక్వల్గా ఖర్చు అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ బ్లౌజ్ని కానీ హ్యాండ్ని కానీ లాక్కుండా వెయ్యాలన్నమాట ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టాను చాలా డీటెయిల్డ్గా పెట్టాను అయితే అందులో వ్యూస్ అనేది తక్కువ వచ్చాయి అనమాట అయితే మ్యాక్సిమం అనేది చిన్న వీడియోలు చూడడానికి అంటే తక్కువ టైం ఉన్న వీడియోస్ చూడడానికి ప్రిఫరెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు చూపించాలి అసలు స్టిచ్చింగ్ దగ్గర మీరు ఏం పొరపాట్లు చేస్తున్నారో మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ చిన్న బిట్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట హ్యాండ్ అనేది చూసుకోండి ఇక్కడ ఖర్చు అనేది తేడా రాకూడదు రెండోసారి కుట్టు కుట్టేటప్పుడు కూడా అడుగున హ్యాండ్ అనేది ఫోల్డింగ్ అయిపోతూ ఉంటుందన్నమాట అదొక్కటి చూసుకోవాలి ఇలా చూసుకొని రెండు కుట్లు అనేది వెయ్యాలి ఖచ్చితంగా ఇలా కనుక చేశారనుకోండి మీరు ఎలా అయితే హ్యాండ్ కట్ చేశారో కుట్టిన తర్వాత కూడా అదే వస్తుంది అదే విధంగా వస్తుంది షోల్డర్ మధ్య నుంచి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లౌజ్ అనేది మీరు రౌండ్ షేప్ కదా చంక రౌండ్ షేప్ కదా మీరు లాగారనుకోండి లాగితే దాన్ని బట్టి సాగిపోద్ది అనమాట కుట్టిన తర్వాత వేరేలా వచ్చేస్తుంది అలా కాకుండా కొద్దిగా కొద్దిగా హ్యాండ్ని ఖర్చు అనేది బ్యాలెన్స్ తప్పనివ్వకూడదండి అది చాలా ఇంపార్టెంట్ ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వేస్తే అస్సలు బాగోదు ఖర్చు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత ఖర్చుతో స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు కుట్టేటప్పుడు క్లాత్ బయటకు వదులుతారు కదా అది క్లచ్ అది ఖర్చు అనమాట అది పావించి వదిలేరా ఆఫించి వదిలేరా చూసుకోండి ఎంత వదులుతున్నారు బయటకు అనేది చూసుకొని మొత్తం చివరి వరకు కూడా అంతే వదలాలి అయితే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా వదిలేటప్పుడు లైనింగ్ అనేది ఈక్వల్గా కట్ చేయరు అనమాట అంటే లైనింగ్ కంటే కొద్దిగా ఒరిజినల్ ఒక గీత రెండు గీతలు ఎక్కువ ఉంచుతారు అప్పుడు కూడా తేడా వస్తుంది అనమాట లైనింగ్తో పాటు సమానంగా ట్రిమ్ చేసేసుకోండి బ్లౌజ్ని ఇలా మీరు ఎక్కువ ఉంచడంలో అది కూడా తేడా వస్తుంది అనమాట ఎక్కువ ఉంచడంలో మీరు హాఫ్ ఇంచ్ పెట్టాలనుకున్న దానికంటే ఇప్పుడు ఎక్కువ ఉంచడంలో తక్కువ పెట్టచ్చు అనమాట అంటే మీకు ఏం కనిపిస్తుంది ఒరిజినల్ లెక్క వేసుకుంటారు కాబట్టి ఒరిజినల్ లైనింగ్ ఈక్వల్గా మీరు కట్ చేయాలి ఈ రెండు టిప్స్ అనేవి గుర్తుపెట్టుకోండి లైనింగ్ ఒరిజినల్ ఈక్వల్గా కట్ చేసేయాలి అంటే ఒరిజినల్ క్లాత్ బయటకు ఉండకుండా చూసుకోవాలి అలాగే మీరు కుట్టేటప్పుడు ఎక్కడ కూడా హ్యాండ్ని కానీ బ్లౌజ్ని కానీ లాగడం అనేది చేయకూడదు అనమాట ఖర్చు ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్